నేడు సెప్టెంబర్ 17 హైదరాబాద్ భారతదేశంలో విలీన తేదీ. నాడు నెహ్రూ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితోటి భారతదేశంలో విలీనం చేసేదానికి ఒక కమిటీ వేసి విలీనం చేయటం జరిగింది. మరి నాడు రజాకార్ల సమయంలో రిజ్వీ అనే ఒక దుర్మార్గుడు హైదరాబాదుల మీద పడి తెలంగాణ వాళ్ళ మీద పడి చిత్రహింసలు పెడుతూ బాయిలల్లో బాల్ వేసి నిప్పంటి పెట్టిన సందర్భాలలో నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని క్యాబినెట్ నుంచి ఆ రోజు నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కూడా కొనసాగినటువంటి వల్లభాయ్ పటేల్ గారు. మరి నేడు ఆ రోజు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలు లేవు. ఆ రోజు వారి పాత్ర లేదు, స్వాతంత్ర పోరాటంలో లేదు, తెలంగాణ హైదరాబాద్ విలీనంలో లేదు, ఎందులో లేదు. కానీ నేడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి విచిత్రంగా ఉన్నది ఏంటంటే మేం తెచ్చినామంటే మేం తెచ్చినామని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ బీజేపీ టు టీఆర్ఎస్ కులమతాలను రెచ్చగొడుతూ ప్రాంతీయవాదులను రెచ్చగొడుతూ ఈ విధంగా వారి పబ్బం కట్టుకోవడానికి సిగ్గనిపించట్లేదు అందుకు మీ ద్వారా అడుగుతున్నాను. 8 ఏళ్ళకెళ్ళి ఎందుకు ఏం చేయలేదో ఇలా చెప్పండి, జవాబు చెప్పండి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు జవాబు చెప్పండి. మీరు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ హైదరాబాద్ ప్రజలకు 8 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు చెప్పలేదంటే ఎందుకు చేయలేదంటే నేడు మోదీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్, ఎంఐఎం, టీఆర్ఎస్ వీటన్నిటికీ కిషోర్ పీకే అనే వ్యక్తి మార్గదర్శకం చేసి ఈ విధంగా అట్లయితే మరోసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయగలవచ్చు, మరోసారి అడ్డదారులు ఓట్లు దుండుకొని అధికారంలోకి రావచ్చు అనే ఒక దురుద్దేశంతో మతాలని కులాలని రెచ్చగొడుతూ హిందువులని ముస్లింలు తిట్టియటం, నాయకులతో ఎంఐఎం తిట్టడం, ఎంఐఎంని ఏదైతే బీజేపీ వాళ్ళు తిట్టడం, మధ్యలో పోలీసులను బందోబస్తు పెట్టేటువంటి పోలీసులను విచ్చలవిడిగా గొర్రెలను బర్రెలను బాధినట్టు ప్రభుత్వ ఉద్యోగులను బాధటం కొట్టడం చూస్తుంటే వీరు తెలంగాణలో అధికారం కోసం మరోసారి మత కులాలను రెచ్చగొట్టి ఒక మరణ ఇది సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు పూర్తిగా గమనించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. మరి ఇందులో ఏదైనా తీసుకొచ్చి హైదరాబాద్లో నాడు రజాకార్లు పాకిస్తాన్లో కలుపుతున్నామని చెప్పి